गुड मॉर्निंग। सो लास्ट टाइम मैं डिस्कस कदा इटरेटिव मेथड डिस्कसा। सो इपड़े ई मीन सोल्यूशन आफ् आल्जेब्रिकल ट्रांसेंडेंटल इक्वेशन अने यूनिट नेक्स्ट टॉपिक न्यूटन रैप्सन मेथड। सो अंटे न्यूटन रैप्सन मेथड अना सेम ओकटेनंडी। सो दीनी कूडा फर्स्ट आफ् आल मनं अंटे स्टेप वैज मनं डिस्कस चेसिनट्लयिते फस्ट एबी वाल्यूस क्याल्कुलेट चेयाली। एबी वाल्यूस क्याल्कुलेट चेसिन तर्वात दानि मनं तर्वात मनं क्याल्कुलेट चेयाल्सिंदि दानिकि ओक जनरल फार्म उंटुंदि। न्यूटन रैप्सन मेथड जनरल फार्म रासनं चूडंडि। न्यूटन रैप्सन जनरल फॉर्मूला। न्यूटन रैप्सन जनरल फॉर्मूला एक्स एन प्लस वन इक्वल टू एक्स एन माइनस एफ ऑफ एक्स एन बाय एक्स एफ डैश ऑफ एक्स एन। ओके नानी। सो अंटे न्यूटन रैप्सन मेथड ओक जनरल फॉर्मूला एंटंटे एक्स एन प्लस वन इक्वल टू एक्स एन माइनस एफ ऑफ एक्स एन बाय एफ डैश ऑफ एक्स एन। एफ डैश ऑफ एक्स एन अंटे इन केस मन की फस्ट अप्रॉक्सिमेशन कावाली एक्स बदल जीरो सब्स्टिट्यूट अब फस्ट अप्रॉक्सिमेशन एक्स वन इक्वल टू एक्स नॉट माइनस एफ ऑफ एक्स नॉट बाय एफ डैश ऑफ एक्स नॉट। अदे विधि सेकंड अप्रॉक्सिमेशन कावाले एन बदल वन सब्स्टिट्यूट सेकंड अप्रॉक्सिमेशन एक्स टू इक्वल टू वस्तुंदी एक्स वन माइनस एफ ऑफ एक्स वन बाय एफ डैश ऑफ एक्स वन। ओकेना ఈ న్యూటన్ రాప్సన్ మెథడ్ మీద ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే రాస్తున్నాను చూడండి. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x మైనస్ cos x మైనస్ 1 ఈక్వల్ టు 0 by using Newton Raphson method. ओके नानी ఒకసారి చూడండి. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x మైనస్ cos x మైనస్ 1 ఈక్వల్ టు 0 చెప్పాం కదండి. ఇది ఒక ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్. సో అంటే ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ ఎలా చెప్తాం సార్ అంటే ఇక్కడ చూడండి ఇచ్చే ఈక్వేషన్లో మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఇన్క్లూడ్ అయి ఉంది. సో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇన్క్లూడ్ అయి ఉంది కాబట్టి దాన్ని మనం ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అని చెప్తాం. ఈ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ ద్వారా మనం ఒక రియల్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఏ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలంటే న్యూటన్ రాప్సన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చని అప్ టు ఎన్ని డెసిమల్స్ వరకు తీసుకోవాలంటే అప్ టు ఎన్ని డెసిమల్స్ అంటే ఓకే మీరు రాసుకోవచ్చు పక్కన అప్ టు 3 డెసిమల్ పాయింట్స్ అంటే పాయింట్ తర్వాత 3 అప్రాక్సిమేషన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలండి. అప్రాక్సిమేషన్స్ కాదు డెసిమల్ పాయింట్స్. పాయింట్ తర్వాత 3 డెసిమల్ పాయింట్స్ అనేవి ఈక్వల్ వచ్చినంత వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఏ మెథడ్లో అయినా అది న్యూటన్ రాప్సన్ అవ్వచ్చు, బైసెక్షన్ అవ్వచ్చు, ఇటరేషన్ మెథడ్ అవ్వచ్చు, రెగ్యులర్ పాలసీ అవ్వచ్చు, ఏ మెథడ్ అయిపోయినా ఏ మెథడ్లో వచ్చినా కూడా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటంటే ఏ అండ్ బి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఏబీ వాల్యూస్. ఆ ఏబీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దామండి. ఒకసారి సొల్యూషన్ ఒకసారి రాయండి చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈ మొత్తాన్ని అంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1. ఓకేనండి. గివెన్ ఈక్వేషన్ ఇదే కదా 3x మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఇచ్చినట్లయితే సో దీన్ని మనం ఏబీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. ఆ 0 అనేది తీసుకొచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ 1 తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విధంగా మనం ఏబీ వాల్యూస్ అనేవి అంటే ఆల్టర్నేటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఆల్టర్నేటివ్ సైన్స్ అనేవి రావాలి. ఓకేనండి. కానీ ఇక్కడ చూడండి మనం క్యాషియో అప్లై చేసేటప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఉండేటప్పుడు చెప్తున్నాం కదా క్యాషియో అనేది రేడియన్స్లో ఉండాలి. రిమైనింగ్ ఏ ఇచ్చినా ఏ ఫంక్షన్స్ ఇచ్చినా ఎక్స్పోనెన్షియల్స్ కానీ లాగరిథమిక్స్ కానీ ఏ ఫంక్షన్స్ ఇచ్చినా కూడా డిగ్రీస్లో ఉండాలి. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం క్యాషియో అనేది రేడియన్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాషియో రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. చూడండి నేను చెప్తున్నాను కదా రేడియన్స్ ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆల్ఫా మోడ్ క్లియర్ అని క్లిక్ చేసేయండి. దాన్ని మరోసారి క్లిక్ చేయండి. మరొకసారి అప్ టు 4 టైమ్స్ క్లిక్ చేస్తే చూడండి డిగ్రీస్ 1 రేడియన్స్ 2 గ్రేడియన్స్ 3 అని వచ్చింది. కానీ రేడియన్స్లో క్లిక్ చేయాలి, రేడియన్స్లో మార్చాలి. సో అందుకే 2 క్లిక్ చేసాం రేడియన్స్. ఓకే. ఇక్కడ చూడండి ఎక్స్ ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ 0 ఏమొస్తుందండి? ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 0 అంటే 0 కదా. మైనస్ కాస్ 0 వాల్యూ అంటే ఎంతండి? 1 కదా. 1 మైనస్ 1 అంటే ఏమవుతుందండి? మైనస్ 2 వస్తుంది. మైనస్ 2 అనేది ఏమవుతుంది? లెస్ దాన్ 0. ఓకేనండి. సో అంటే ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ఈక్వల్ 1 తీసుకోండి.
ఎక్స్ ఈక్వల్ వన్ తీసుకొని ఎఫ్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో అదేవిధంగా త్రీ మైనస్ వన్ అంటే మైనస్ త్రీ కాస్ వన్ మైనస్ వన్, ఓకేనండి. సో ఈ యొక్క ఫంక్షన్ మొత్తం క్యాషువల్ ఎంటర్ చేయండి, త్రీ మైనస్ కాస్ వన్ మైనస్ వన్. సో క్లిక్ చేయండి, ఏమొస్తుంది 1.4596 వస్తుందండి. ఇది గ్రేటర్ దెన్ జీరో, చూసారా. ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర అయితే లెస్ దెన్ జీరో వచ్చింది, అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు వన్ దగ్గర అయితే ఏమొస్తుందండి గ్రేటర్ దెన్ జీరో వస్తుంది, ఓకేనా. సో ఏం చెప్తాం అప్పుడు, సో ద రూట్ లైస్ బిట్వీన్ జీరో అండ్ వన్ అని చెప్తున్నాం, ఓకేనండి, జీరో అండ్ వన్ అని చెప్తున్నాం. సో ఓకే, ఏబీ వాల్యూస్ అయిపోయి. సో తర్వాత మనం చూడండి నెక్స్ట్, ఏబీ వాల్యూస్తో సంబంధం లేదు, ఇక్కడ అప్రాక్సిమేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్ ప్లస్లో జీరో పెట్టాం అనుకోండి, ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాల్సిన వాల్యూస్ ఏంటండి, ఎక్స్ నాట్ వాల్యూ కావాలి, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కావాలి, అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ కావాలి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, త్రీ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వన్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోసం ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా కావాలి కదండి, అంటే ఈ మొత్తం ఫంక్షన్ని డెరివేటివ్ చేయండి ఒకసారి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి డెరివేటివ్ అండి, త్రీ ఎక్స్ డెరివేటివ్ ఏమొస్తుంది, త్రీ వస్తుంది. సో కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుందండి, మైనస్ సైన్ ఎక్స్ అవుతుందండి. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్. కానీ ముందు ఇంకోటి ఉంది కానీ, సైన్ ఎక్స్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే త్రీ ప్లస్ సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది. కానీ మనకి ఇక్కడ ఇన్ కేస్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అడిగాం అనుకోండి, ఎక్స్ వన్ ఈక్వల్ ఏమొస్తుంది, ఎక్స్ నాట్ కూడా రావాలి కదా. ఎక్స్ నాట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, ఎక్స్ నాట్ వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే, ఇక్కడ ఏబీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాను, వాటి యొక్క యావరేజ్ తీసుకోండి, అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అలాగే తీసుకుంటాం, వాటి యొక్క యావరేజ్ అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకోండి. అంటే ఏమొస్తుందండి, ఏబీ ఐ మీన్ ఏ ప్లస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ బై టూ అంటున్నాం, ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బీ వాల్యూ అని చెప్తున్నాం కదా, అంటే జీరో ప్లస్ వన్ బై టూ, అంటే వన్ బై టూ అంటే ఏమొస్తుందండి, 0.5 వచ్చింది, ఓకేనా. సో 0.5 వచ్చింది. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఫార్మ్ ఏంటంటే, ఎన్ ప్లస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో రాయండి ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఓకేనండి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ కావాలంటే ఇక్కడ ఎన్ ప్లస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఎన్ ప్లస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్, ఓకేనా. ఒకసారి చూడండి, ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్. ఎక్స్ నాట్ వాల్యూ ఉందండి, ఎక్స్ నాట్ వాల్యూ 0.5 ఉంది, ఓకే. బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కావాలంటే, అంటే ఎక్స్ నాట్ వాల్యూని తీసుకొచ్చి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ అండి ఈ ఎక్స్ నాట్ వాల్యూ తీసుకొచ్చి ఎఫ్ డాష్లో సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి, ఓకేనండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏమొస్తుందండి, ఎక్స్ నాట్ వాల్యూ 0.5 కదా. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎంత, 3 × 0.5 మైనస్ కాస్ ఆఫ్ 0.5 మైనస్ వన్ అండి, ఓకేనా. సో వాల్యూస్ క్యాషువల్ ఎంటర్ చేయండి ఒకసారి, 3 × 3 బ్రాకెట్ ఓపెన్ 0.5 బ్రాకెట్ క్లోజ్ మైనస్ కాస్ వాల్యూ కదండి, కాస్ 0.5 మైనస్ వన్ ఎంత వస్తుందండి చూడండి, −0.375 వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్, ఓకేనా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ నెక్స్ట్ చూడండి ఒకసారి, మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఏమొచ్చింది, 3 + sin x కదండి, 3 + sin 0.5 కదండి, ఎంత వస్తుంది, 3.479 వస్తుందండి. పాయింట్ తర్వాత 4 డెసిమల్ తీసుకున్నాం కదా, ఓకే 3.4794, ఓకే. మనకు కావాల్సిన వాల్యూస్ అని వచ్చేయండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత ఉంది, ఇదిగోండి ఫార్ములా, ఇది ఎక్స్ నాట్ కదా, ఎక్స్ నాట్ అంటే 0.5, ఎక్స్ వన్ ఈక్వల్ టు 0.5 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 0.3775 బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ కదండి, 3.4794, ఓకేనా. ఫస్ట్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేయండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటి క్యాలిక్యులేట్ చేయండి, 0.3775 డివైడెడ్ బై 3.4794 ఎంత వస్తుంది చూడండి, 0.10 వచ్చింది. కానీ మనం దానికి ఎంత యాడ్ చేయాలి, ప్లస్ 0.05 యాడ్ చేయాలి కదండి, ఎంత వస్తుంది అప్పుడు, 0.6084 వచ్చిందండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏ వచ్చింది, 0.6084 వచ్చింది.
ఓకే అండి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి సెకండ్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ సెకండ్ అప్రాక్సిమేషన్ సో మరలా సేమ్ అండి సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ ఎన్ ప్లేస్ లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఎక్స్ టూ ఈక్వల్ ఏమొస్తుంది ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ కదా సో అది అర్థం చూడండి ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ సో మరలా సేమ్ అండి ఎక్స్ ఎక్స్ వన్ వాల్యూ ఉంది 0.6084 ఉంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంది కదండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంది కదా అందులో ఎక్స్ ప్లేస్ లో 0.60 ఐ మీన్ ఎంత ఉంది 0.6084 సబ్స్టిట్యూట్ చేస్తాం మరలా ఇందులో ఎక్స్ ప్లేస్ లో 0.6084 సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి సో ఫాస్ట్గా చేయండి 3 × 0.6084 బ్రాకెట్ క్లోజ్ మైనస్ కాస్ ఆఫ్ 0.6084 ఓకే తర్వాత ఎంత ఉంది మైనస్ 1 ఉంది ఎంత వస్తుంది చూడండి ఎలా వచ్చింది ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత వస్తుందంటే 4.636 × 10⁻³ వచ్చిందండి 4. లేదంటే 4 తీసుకున్నాం 4.6364 × 10⁻³ కదా సో దీన్ని మనం ఇన్ కేస్ దీన్ని ఎలా రాయొచ్చు 4.6364 బై 10³ అని రాయొచ్చు కదండి సో 10³ అని రాసినట్లయితే ఒకసారి క్యాష్యువల్ క్యాలిక్యులేట్ చేయండి సో ఒకసారి చూడండి దీంతో డివైడ్ చేయండి అంటే 4.6364 బై 1000 కదండి సో 1000తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 0.004 అంతే కదండి పాయింట్ తర్వాత ఇంకా మీరు ఇంకో డెసిమల్ తీసుకోవాలంటే 6 తీసుకోవచ్చు 0.0046 అని ఓకేనా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ క్యాలిక్యులేట్ చేయండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఏమొస్తుంది మరలా క్యాష్యువల్ క్యాలిక్యులేట్ చేయండి 3 ప్లస్ సైన్ ఆఫ్ 0.6084 ఎంత వస్తుంది చూడండి 3.571 వస్తుందండి 3.57 వస్తుంది అంటే ఎక్స్ టూ ఈక్వల్ ఏమవుతుందండి ఎక్స్ వన్ కదా అంటే 0.6084 మైనస్ ఇంటూ మైనస్ అండి ఇక్కడ ముందు మైనస్ ఉంటుంది ఓకేనండి ముందు మైనస్ ఉంటుంది ఒకసారి చూడండి కాకపోతే ఈ వాల్యూ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మరొకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఒకసారి చూద్దాం అంటే 3 × 0.6084 మైనస్ కాస్ ఆఫ్ 0.6084 మైనస్ 1 ఓకేనండి ఓకే అంటే పాజిటివ్ వాల్యూ వస్తుందండి అంటే 0.0046 బై 3.5715 అండి ఓకేనా సో దాన్ని డివైడ్ చేయండి 0.00046 డివైడెడ్ బై 3.5715 ఎంత వస్తుంది చూడండి ఎంత వస్తుంది దీని వాల్యూ 0.6084 మైనస్ 1.2874 డెసిమల్స్ తీసుకున్నాక 10³ వస్తుందండి సో దాన్ని ఇంకా మాడిఫై చేసుకోవాలంటే 0.6084 సో దాన్ని మాడిఫై చేయాలంటే ఏమొస్తుందండి 0.0012 ఓకేనండి సో అప్పుడు అందులో తీసివేసేయండి ఒకసారి 0.6084 మైనస్ 0.0012 ఎంత వస్తుందండి 0.6072 వస్తుందండి 0.6072 వచ్చింది ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఆల్రెడీ 2 డెసిమల్స్ అనేవి ఈక్వల్ వస్తున్నాయి సో పాయింట్ తర్వాత ఆల్రెడీ 2 డెసిమల్స్ ఈక్వల్ వస్తున్నాయి కదండి సో అంటే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్ వచ్చాయి కానీ అప్పుడు 3 డెసిమల్స్ అడుగుతున్నాడు కదా సో మీరు థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా క్యాలిక్యులేట్ చేశారనుకోండి సో థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి ఓకేనా థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ వస్తుంది ఒకసారి రాయండి చూస్తాం థర్డ్ అప్రాక్సిమేషన్ ఓకేనండి థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే ఏమొస్తుంది చూడండి ఎక్స్ త్రీ ఈక్వల్ ఏమవుతున్నప్పుడు ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టూ ఓకేనండి ఎక్స్ టూ వాల్యూ ఉంది మన దగ్గర ఎక్స్ టూ వాల్యూ ఎంత ఉందండి చూడండి ఒకసారి 0.6072 ఉంది సో అంటే నెక్స్ట్ మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ కావాలి కదా ఆ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ 0.6072 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సో ఏమొస్తుంది ఒకసారి మరలా సేమ్ అండి 3 × 0.6072 బ్రాకెట్ క్లోజ్ మైనస్ కాస్ ఆఫ్ 0.6072
మైనస్ వన్ ఎంత వస్తుంది చూడండి జీరో 3.5151 ఇంటూ 10^-4 వస్తుందండి అంటే ఎలా రాయొచ్చు దాన్ని 3.5151/10^4 అంటే ఏమైపోతుంది 0.003 వస్తుంది కదండి 0.003 వస్తుంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 6072 ఓకేనా ఎఫ్ డాష్ ఆఫ్ 6072 క్యాల్కులేట్ చేయండి ఒకసారి ఏమొస్తుందంటే 3 ప్లస్ సైన్ ఆఫ్ 0.6072 కదండి సో ఎంత వస్తుంది 3.5705 వస్తుందండి సో తీసుకొచ్చి x3లో సబ్స్టిట్యూట్ చేయండి x3 ఈక్వల్ టు x2 మైనస్ అంటే 0.6072 మైనస్ 0.003/3.5705 ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి 0.003/3.5705 ఓకే ఎంత వస్తుంది చూడండి 0.6072 - 8.402/10^5 వస్తుందండి అంటే తీసివేస్తే 0.6072 - ఏమొస్తుంది 0.0004 అయిపోయి కదా 8 వస్తుందండి ఓకే అందులో తీసివేయండి ఒకసారి 0.6072 - 0.00008 ఎంత వస్తుందండి 0.607 వస్తుందండి 712 వస్తుంది ఓకేనా సో థర్డ్ అప్రాక్సిమేషన్ చూడండి 0.60712 వచ్చింది అదే సెకండ్ అప్రాక్సిమేషన్ చూడండి 0.6072 వచ్చింది అంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఈక్వల్ అవుతున్నాయి కదండి సో ఏం చెప్తాం అప్పుడు సో ద రియల్ రూట్ ఈస్ ఏం చెప్తామండి సో ద రియల్ రూట్ ఈస్ 0.607 అని చెప్తాం ఓకేనా థ్యాంక్ యూ అండి